ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో వయసులో ఉన్న ఆడపిల్లలకి ఊబకాయం అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది ఎందుకంటే కూర్చుని చదువుకోవటం పిల్లల్ని ఒకరినిద్దే కంటం వల్ల పేరెంట్స్ ఎక్కువగా గారాభంగా పెంచటం కొంతమంది ఇంట్లో చదవట్లేదని హాస్టల్స్లో పెట్టడం వల్ల అక్కడ ఉండే ఫుడ్కి వీళ్ళకి అసలు ఎక్సర్సైజ్ లేక రోజు నాలుగు పూట్ల ఆయిల్ ఫుడ్డు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ పెట్టేసరికి వంద మంది అమ్మాయిలు తీసుకుంటే డెబ్భై ఐదు ఎనభై మంది ఈ రోజుల్లో ఏడెనిమిది కేజీలు పది కేజీల కంటే ఎక్కువ ఉంటున్నారు పది కేజీల కంటే ఎక్కువ ఉంటే ఒబిసిటీ అంటారు ఈ ఒబీసిటీ నంబర్ వన్ సమస్యగా ఉండటం వల్ల దీని నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తున్నది అంటే ఇన్సులిన్ పని చేయకుండా అయిపోయే స్థితి వస్తున్నది దీనివల్ల ఓవరీసులో నీటి పొడగలు రావటానికి యాభై నుంచి అరవై శాతం ఇన్సులిన్ రెసిస్టెన్సే అమ్మాయిల్లో నీటి పొడగలు రావటానికి కారణమని పరిశోధనలు నిరూపిస్తున్నాయి మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి ఒబిసిటీ ఒక కారణం ఎక్కువ పర్సెంటేజ్ చూస్తాయి ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే దీని మీద కొంచెం క్లుప్తంగా ఒక మొక్క చెప్పి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేస్తే ఓవర్ఎస్లో నీటి పొడగలు కరిగిపోతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించటానికి ఒక ఆకు ఉంది రోజుకు ఒక్క ఆకు గనక తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ భలే తగ్గుతున్నది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తుంది అందుకని ఓవరేస్లో నీటి పొడగలు రాకుండా చేసుకోవటానికి అమ్మాయిలకి వచ్చినా కరిగించుకోవటానికి ఈ ఆకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతున్నది అలాంటి ఆకు పేరు కాస్టస్ ఇగ్నస్ అంటారు ఇన్సులిన్ ఆక్ అంటారు దీన్ని దాని గురించి చెప్పే ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరిస్లో బుడగలు ఎందుకు వస్తున్నాయి చెప్తే ఇది ఎలా తగ్గిస్తుంది ఆకు తెలియదు తెలుస్తుంది మీకు మనం తీసుకున్న ఆహారం చక్కెరగా మారుతుంది చక్కెర రక్తం లోపలికి వెళుతుంది రక్తంలో ఉన్న చక్కెర శక్తిగా మారాలంటే కణం లోపలికి వెళ్ళాలి రక్తములో ఉన్న చక్కెర కణం లోపలికి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ వచ్చి తలుపులు తెరుస్తుంది చక్కెర రక్తంలో నుంచి కణవ వెళుతుంది ఇది ఆరోగ్యవంతమైన లక్షణం మరి మనము ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాం ఉంది లేని బాగుంది లేని ఎంజాయ్ చేయాలి కదా ఈ లైఫ్ ఈ వయసులో ఎంజాయ్ చేస్తే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తినేస్తున్నారు ఎంతెంత కార్బోహైడ్రేట్ ఫుడ్ అంత తినేస్తే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ రైసు ఇడ్లీ పంచదార స్వీట్లు ఇట్లాంటివి అనేకం తినేసరికి మైదా రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చాక్లెట్ కూల్ డ్రింక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవన్నీ ఎక్కువ చక్కెరని విడుదల చేస్తాయి అరిగిన తర్వాత ఎక్కువ చక్కెర ఒక్కసారే రక్తం లోపలికి దూకుతుంది అంత ఎక్కువ చక్కెర ఉంటే దాన్ని నియంత్రించడానికి అంత ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి ప్యాంకిరియాస్ గ్రంథి అందుకని అంత ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ రక్తంలో ఇన్సులిన్ ఎక్కువయ్యే కొద్దీ కణానికి ఉండే తలుపులు రిసెప్టార్స్ ఇన్సులిన్ ఎక్కువయ్యేసరికి ఎగ్జాస్ట్ అయిపోతాయి ఇన్సులిన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు అర్థమయ్యేటట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుని ఒకటి తిన్నారు ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంతవరకు అంత మధురమైన లడ్డుని ఇంకెప్పుడు తినండమని చెప్పచ్చు ఆ టేస్టే అంత అమృతంలా ఉంటుంది సరే భలే బాగుందలని రెండో లడ్డు తిన్నారు అంటే చూడండి మీకు మొదటి లడ్డు తిన్నప్పుడు ఉన్నంత ఆనందము రుచి రెండో లడ్డు తినేసరికి లేదు మరి డబల్ డోస్ అయింది ఇక్కడ అంటే తీపి ఎక్కువయ్యేసరికి రుచి తెలియట్లా తీపి ఎక్కువయ్యేసరికి ఆనందం తగ్గిపోయింది రుచి తగ్గిపోయింది ఆనందం తగ్గిపోయింది ఇంకొక కాస్త ఎక్కువ తిన్నారనుకోండి తీపి బదులు చేయదనిపిస్తున్నారు ఎక్కువ అయితే అసలు పని చేయకుండా ఎట్లయిపోతున్నదో నోట్లో ఆ తీపి తెలియకుండా అయిపోయిందో సేమ్ ఇన్సులిన్ ఎంత వరకు ఊరాలో అంత ఊరితే ఇన్సులిన్ వల్ల కణం చెప్పిన మాట వింటుంది తలుపులు తెరుచుకుంటే చక్కెర లోపలికి వెళుతుంది ఇది జరిగేది అది ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఎందుకు ఎక్కువ తినేస్తున్నారు కాబట్టి ఎక్కువ చక్కెర వల్ల నియంత్రించడానికి ఎక్కువ ఇన్సులిన్ వచ్చేస్తుంది ఎక్కువ ఇన్సులిన్ అనేసరికి కణం తలుపులు తెరచుకోవట్లా కణం ఇన్సులిన్ మాట వెంటల్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట అందుకని కణం లోపలకు చక్కెర వెళ్టల్లా ఇన్సులిన్ పని చేయట్లేదు కదా ఇన్సులిన్ చెప్పిన మాట వెంటలా మీరు తీపి ఎక్కువ తిన్నారు తీపి తెలియట్లా ఇన్సులిన్ ఎక్కువైంది ఇన్సులిన్ మాట కణాలు వినవుప్పుడు అయ్యేసరికి ఎగ్జాస్ట్ అయిపోయేసరికి అందుకని కణం లోపలికి చక్కెర వెళ్ళటల్లా రక్తంలో చక్కెర ఎక్కువైపోతున్నది కణం లోపలికి వెళితే శక్తి వస్తుంది యాక్టివ్గా ఉంటాయి కణాలన్నీ ఈ మార్పు ఓవరీస్లో ఉండే కణజాలంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి రక్తంలో చక్కెర ఓవరీసులో కణాల లోపలికి వెళ్తాల్లా కాబట్టి కణం లోపల గ్లూకోజ్ తగ్గిపోతున్నది ఓవరీసులో కణాలన్నిటికీ ఇలా గ్లూకోజ్ కణం లోపల తగ్గిపోవటం వల్ల ఆ సెల్ డ్యామేజ్ అయిపోతుంది ఇలా డ్యామేజ్ అయిన గ్లూకోజ్ సరిగా అందక ఇంధనం అందక డ్యామేజ్ అయినా ఈ ఓవరీస్లో కణజాలం అంతా కలిసి ఒక సముదాయంగా ఏర్పడి నిదానంగా ఒక బుడగలాగా ఒక సిస్ట్ ఏర్పడుతుంది అనమాట ఒక బంచులాగా ఏర్పడతాయి అవే నీటి బుడగలు అంటే గ్లూకోజ్ అంతక డ్యామేజ్ అయినా ఓవరీస్లో కణజాలం అంతా కూడా కొన్ని లక్షల కణాలు కొన్ని కోట్ల కణాలు కలిసి ఒక బంచిలాగా ఏర్పడి బుడగలాగా ఏర్పడుతుంది అంటే ఇన్సులిన్ చెప్పిన మాట ఓవరీస్లో కణాలు వినకపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరేస్లో నీటి పొడగలు వస్తున్నాయి అరవై శాతం మందికి ఈ రకమైన రెసిస్టెన్స్ తగ్గించడానికి ఈ కాస్టస్ ఇగ్నెస్ అనే ఆకు ఇన్సులిన్ ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుందని ఎవరు నిరూపించారంటే రెండు వేల పదో సంవత్సరంలో కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ యూనివర్సిటీ కర్ణాటక వారు ఈ పరిశోధన చేశారు ఈ ఇన్సులిన్ ఆకు మీద ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఇన్సులిన్ ఆకు మొక్కలు దొరుకుతున్నాయి నూట పాతికి నూట యాభై రూపాయలకు ఒక మొక్క ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు ఆ మొక్క కొనుక్కుంటే దీని ఇంట్లో పెంచుకోవచ్చు ఈ ఆకు పెద్దగా ఉంటుంది ఒక ఆకు రోజు తింటే చాలు ఈ ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు ఓవరీస్లో కణాలు బాట వింటాయి కాబట్టి రక్తంలో చక్కెర చకచక ఓవరిస్లో కణాల లోపల గ్లూకోజ్ ఇంధనం వెళ్ళిపోతే ఓవరిస్లో కణాలని హెల్దీగా అవుతాయి ఓవరీస్లో బుడగలు కరుగుతాయి లేని వారికి రాకుండా ఉంటాయి అని సైంటిఫిక్గా నిరూపించబడింది ఈ ఆకు తెప్పించుకోవటం లేకపోతే ఈ ఆకును పండించుకోవటం లేక మొక్క పెంచుకోవటం నాకు కుదరదు అనుకున్న వారికి ఈ ఆకు పొడి మార్కెట్లో అమ్ముతున్నారు వంద గ్రాముల పొడి ఏడు వందల రూపాయలు ఉంటుంది ఇన్సులిన్ ఆకు పౌడర్ అనుకోండి లేక ఎగ్గనస్ అని కూడా అడగవచ్చు అనమాట దాని పొడి దీన్నైతే వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ పొడి కలుపుకు తాగేసేయచ్చు అలా త్రాగిన ఓవరీసులో నీటి పొడగలు వచ్చిన ఆడవారికి నీటి పొడగలు తగ్గటానికి పనికి వస్తుంది లేని వారికి రాకుండా చేయటానికి ఇన్సులిన్ నాకు తిన్నా ఇన్సులిన్ నాకు పొడి వాడినా సరిపోతుంది మెయిన్గా ఇది ఎలా పనిచేస్తున్నదని సైంటిఫిక్ ఒక మొక్క అన్నారంటే వెళ్ళు ఈ ఆకులో కోరోసోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది పౌడర్లు అయితే ఐదు గ్రాముల నుంచి ఆరు గ్రాములు ఉంటుందట ఈ కోరోసోలిక్ యాసిడ్ అనేది ఈ కోరోసోలిక్ యాసిడ్ అనేది ఇది మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు వినేటట్టు చేస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతున్నది అని సైంటిఫిక్గా నిరూపించారు అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండిపోతున్నాయి దీన్ని కంట్రోల్ చేయటానికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సెల్స్ని కూడా యాక్టివేట్ చేసి ఇన్సులిన్ బాగా వచ్చేటట్టు చేసి రక్తంలో చక్కెరని నియంత్రించేటట్టు కూడా అట రెండు రకాలుగో పనికొస్తున్నది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రెసిస్టెన్స్ తగ్గించడానికి సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి రెండు రకాలుగా ఉపయోగపడుతున్నది మూడవది ఏంటి లాభం అంటే ఈ ఆకులో ఉండే ఇంకా కెమికల్స్ ఏంటంటే కోరోసోలిక్ యాసిడ్తో పాటు స్టిగ్మాస్టిరాలు శాపోజెనిన్ను ఇవి కలిసి ఉండటం వల్ల లివర్లో గ్లూకోజ్ మెటబాలిజం హెల్దీగా జరిగేటట్టు చేసి గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోకుండా ఆపటానికి కూడా ఇది బాగా అంట అలా ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంటే మళ్ళీ మీకు బ్లడ్లో గ్లూకోజ్ తగ్గి ఇంకా తినాలనే డిమాండ్ ఇంకెక్కువైపోతుంది ఇంకా ఎక్కువ తినేస్తారు ఒబిసిటీ ఎక్కువైపోతుంది ఈ మెకానిజం కూడా మార్చడానికి కూడా ఈ ఆకు బాగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా వీళ్ళు ప్రూవ్ చేశారనమాట అందుకని ఈ రోజుల్లో ఒబిసిటీ ఉన్నవారికి ఆడపిల్లలందరికీ మంచిది మగపిల్లలకు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ వచ్చేస్తున్నది వాళ్ళకి మంచిది టైప్ టూ డయాబెటీస్ రావడానికి కారణం ఇన్సులిన్ పని చేయకపోవటమే కారణం అలాంటి వారందరికీ అసలు ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం టైప్ టూ డయాబెటీస్ పెద్దలకు షుగర్ రాకుండా ఉండాలంటే ఇరవై పాతికేళ్ళు పైబడిన వారందరికీ లైఫ్లో షుగర్ రాకుండా ఉండాలంటే ఈ ఆకుని రోజుకొకటి తినటం మంచిది లేదా పొడి ఒక స్పూన్ కలుపుకొక రాగటం మంచిది ఇందులో ఇరవై ఒక్క గ్రాముల ఫైబర్ ఉంటుంది గ్లూకోజ్ అబ్జార్బ్షన్ కూడా ఈ పొడిలో తగ్గించడానికి ఫైబర్ ఉండి సపోర్ట్ చేస్తున్నదని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట కాబట్టి ఇలాంటి ఆకును ముఖ్యంగా ఒబిసిటీ ఉన్న ఓవరీస్లో నీటి పొడవులు ఉన్న ఆడవారందరికీ చాలా మంచి మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ బుడగలు వచ్చిన ఆడవారంతా తప్పనిసరిగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం